హలో పిల్లలు, బాగున్నారు కదమ్మా? ప్రతిదినం ప్రేయర్ చేసుకుంటుండ్రా, బైబుల్ చదువుకుంటుండ్రా. ఎప్పుడు ప్రభువు నన్ను ఆనందిస్తే మీకు బలము, శక్తి, జ్ఞానము వస్తుంది. కనుక ప్రభువును ఎల్లప్పుడూ మనసులో ఉంచుకొని ముందుకు సాగాల. మీరందరూ సండే స్కూల్కి వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా. సృష్టికర్త, గొప్ప దేవుడు నాయనా, మాకు లోకంలో కలిగినవన్నీ నీ ద్వారానే కలిగినాయి. నీ యొక్క ప్రణాళికలో మేము మంచివారుగా ఉంటకే మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఇప్పుడు చిన్న బిడ్డలు కూడుకొని నేను స్తుతించుచుండగా, పాడుచుండగా వారిలో మీరుండండి. బిడ్డల కొరకు ప్రార్థించుండగా నీ సహాయం మాకు దయచేయండి. బిడ్డలందరిని ఆశీర్వదించి ఆరోగ్యాలు అనుగ్రహించి నేను స్తుతించి గణపరిచి కొనియాడు బిడ్డలుగా ప్రత్యేకపరచుకున్నాడు వేడుచున్నా. మా పట్ల మీరు చేసే మేలను బిడ్డలు గ్రహించుటకు సహాయం దయచేయండి. దయామయుడు గనుక, కరుణామయుడు గనుక నీ ప్రేమ పొందుటకు బిడ్డలను ఆశీర్వదించగలరని, ఈ యొక్క ఆదివారం బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని ఈ కొద్ది నిమిషం ప్రభు యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. వాకిన్ నారోవే అ చిల్డ్రన్ మినిస్ట్రీ సండే బైబిల్ స్కూల్ ఆదివారపు బడి ఫేస్బుక్ ఆన్లైన్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. బిడలు బాగున్నారు కదూ? ఈరోజు పాఠాన్ని శ్రద్ధగా వినండి. తప్పకుండా మంచి నిర్ణయాన్ని చేసుకోండి, ఎందుకంటే ఆ నిర్ణయమే మనను నిత్యము బ్రతికిస్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యము విన్న తర్వాత ఈ ప్రార్థన మనం చేసుకుందాం. 51వ దావీదు కీర్తన 1:2 చూసుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా ప్రియుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠం పేరు క్రొత్త జన్మ, న్యూ బర్త్ ఆర్ రీబర్త్. క్రొత్త జన్మ అంటే ఏంటో చూసుకున్నాము. మన దేశంలో మనకు చాలా నమ్మకాలు ఉన్నాయి, పునర్జన్మ అని కూడా అంటారు. ఇలాంటి విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయా అన్న విషయాన్ని మనం ఈరోజు చూసుకున్నాం. అసలు కృతగా జన్మించడం అంటే ఏంటి? యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒక అధికారి అధికారంలో ఉన్నాడు. ఆ టైంలో ఏసే దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, రబ్బాయ్, నువ్వు చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు అనగానే వెంటనే ఏసే అంటున్నాడు, ఒకడు కృతగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని అడిగితే ఏసైనేమో ఇలాగ అంటున్నాడు, ఎవరైనా మంచి పనులు ఎందుకు చేస్తారు, పరలోక రాజ్యం వెళ్ళడానికి కదా. అవును, మనకు కూడా చాలా టీచింగ్స్ ఉంటాయి, పేరెంట్స్ టీచ్ చేస్తారు, మన ఎల్డర్స్ టీచ్ చేస్తారు, మంచి చేయాలి ఎప్పుడైనా.
చెడుకు దూరంగా ఉండాలి. ఈ టీచింగ్స్ మనం వింటూ ఉంటాం కదా, ఎథికల్ టీచింగ్స్ అన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అలాగే నికోదేం కూడా అడుగుతూ ఉన్నాడేమో, మంచిగా చేస్తున్నావు చాలా మంచి పనులు, నువ్వు పరలోకం నుండి వచ్చిన దేవుడు అని అనుకుంటాను నేను. దేవుడు తోడైంటేనే కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేయటం ఎవరి వల్ల కాదు. మనం గొప్ప కార్యాలు మనుషులం ఎందుకు చేస్తాము, మంచి కార్యాలు ఎందుకు చేస్తాము అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చేస్తాము. ఎవరికైనా అదే ఆలోచన ఉంటుంది, నేను బాగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్న ఆలోచనే ఉంటుంది ఏ మనిషికైనా, ఏ ఫెయిత్లో ఉన్నా సరే. అందుకే మన బిడ్డలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం మంచి చేయాలి, చెడు చేయకూడదు అని. సరే, మంచి చేయటం ద్వారా నిజంగా మనము పరలోక రాజ్యం వెళతామా? కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎంత మంచి చేసినా కూడా యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, మీ నీతి క్రియలన్నీ నాకు మురిక్కుడల్లా కనబడుతున్నాయి. ఎందుకు అనంటే, ఆదామవ్వలు మన పితరులు, మొదటి తల్లిదండ్రులు ఏదైనా తోటలో వారు తినకూడదు అని చెప్పిన పండు తిన్నారు గనక, ఆ విధేయతకు లోనయ్యారు గనక, సాతాను మాటకు లోబడ్డారు గనక ఆత్మ చచ్చిపోయింది. దేవుడు ఆత్మని ఇచ్చింది ఒక మనిషికి మాత్రమే, ఏ క్రియేషన్కి కూడా ఆత్మనివ్వలేదు. జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదాము అవ్వలకు మాత్రమే తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు. ఆయన ఆత్మను మనలో ఊదాడు. ఆత్మ దేవునికి అవిధేయత చూపించటం వల్ల చచ్చిపోయింది. అందుచేత జీవ వృక్ష ఫలములు తిన్నాడు కదా, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నాడు కదా. మంచి చెడు అనే రెండు విషయాలకి తేడా తెలిసిన, డిఫరెన్స్ తెలిసిన పండు తిన్నాడు గనక దేవుడు తనతో కూడా సహవాసానికి వచ్చినప్పుడు దాసుకున్నాడు. అంటే మనలో ఉన్న ఆత్మ ఏం జరిగింది? చచ్చిపోయింది. దేవుడు ఇచ్చిన జీవాత్మ చచ్చిపోయింది, డెత్ స్పిరిట్గా మారింది. కానీ మనలో ఇంకా ప్రాణం ఉంది, శరీరం ఉంది గనక ఉన్నాము. దేవుడు ఏం చేశాడు అప్పుడు? ఆదామవ్వల్ని ఆ ఏదైనా తోట నుండి బయటికి పంపించేసి భూమిని సేద్యపరచుకొని బ్రతకండి అన్నాడు. కనుక మంచి చేయడం చెడు చేయటము ఆదాము నుండే స్టార్ట్ అయింది, ఆదాము నుండే మొదలైంది. మంచి చేయాలి, చెడు వదిలిపెట్టాలి. అలాగ ప్రపంచంలో అందరూ కూడా ఈ విషయాన్ని నమ్ముతారు. అంత మాత్రాన మనకు పరలోక రాజ్యము, గొప్ప కార్యాలు చేయటం వల్ల పరలోక రాజ్యం సంభవిస్తుంది అనంటే కాదు అని బైబిల్ చెప్తుంది. మరేం చేయాలి? మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా ఒకవేళ చాలామందికి సహాయం చేస్తామేమో, పేదవాళ్ళకి అన్నం పెడతామేమో, తల్లిదండ్రులు లేని వారిని చూసుకుంటానేమో, ఇవన్నీ కూడా మంచి క్రియలు. ఇవి చేయమనే కదా ప్రపంచం చెప్తూ ఉంది, మన తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. మరైతే ఏంటి, ఇవన్నీ చేయకూడదా? చేయాలి. ఇవన్నీ చేసినా సరే ప్రతి మంచి క్రియ కూడా అ బిగ్ జీరో, సున్నా, వాల్యూ లేదు, సున్నా. ఇవన్నిటికీ వాల్యూ లేదు. ఎందుకు అనంటే జీవం చచ్చిపోయిన స్థితిలో ఉంది, మనలో ఉన్న జీవము చచ్చిపోయిన స్థితిలో ఉంది. పుట్టుకతోనే పాపులమని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఏం చేయాలి మరి? మనము వెంటనే ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రతి మనుషుడు కూడా వెంటనే ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9 ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు, ఆయన అంటే యేసుక్రీస్తు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆ పాపమంతా కడగాలి, ఆ పాపం పోవాలి అనంటే కేవలం యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే ఆ పాపం కడగబడుతుంది. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి పాపం కడగబడుతుంది. క్రీస్తులో జీవించాలి, యేసయ్యను అంగీకరించటమే, తిరిగి జన్మించటం, క్రొత్తగా జన్మించటం. అది ఎలాగ సంభవిస్తుంది? ఎప్పుడైతే యేసుక్రీస్తును మన హృదయంలోకి ఇన్వైట్ చేస్తామో, పిలుస్తామో, అప్పుడే చచ్చిపోయిన మన స్పిరిట్ తిరిగి బ్రతుకుతుంది, క్రొత్తగా జన్మిస్తుంది. ఇంకా పాత లక్షణాలు ఏవి ఉండవు, క్రొత్త జన్మ, అదే పునర్జన్మ. క్రొత్తగా జన్మిస్తుంది మన ఆత్మ. జన్మించినప్పుడు ఎదుగుతూ ఉండాలి. అంతేకాదు మనమేం చేయాలి? అప్పటి నుండి దేవునిలో ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, మీరు నాలో నిలిచి ఉండాలి. మనము చెట్టుకు అంటు కట్టబడిన కొమ్మలం మాత్రమే. ఎక్కడి నుండి చెట్టుకు ఒక కొమ్మకి
సారం వస్తుంది, ఆహారం వస్తుంది, నీళ్ళు వస్తాయి. రూట్ నుండి వస్తుంది, స్టెమ్ నుండి వస్తుంది, మెయిన్ స్టెమ్ నుండి. అది యేసుక్రీస్తు. ఆయనలో నుండి జీవం మనకు వస్తుంది. అప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. అప్పుడు మనము జీవపు సంబంధమైన పనులు చేస్తాము. అప్పుడు మేము చేసే ప్రతి మంచి పని కూడా మనకు కౌంట్ అవుతుంది. జీరోనే, వాల్యూ జీరోనే. కానీ యేసుక్రీస్తు మనలో వచ్చినాడు. నంబర్ వన్ పెట్టిన తర్వాత జీరోస్ పెడితే వాటికి వాల్యూస్ ఉంటాయి కదా. అవును, ఒకటి పెట్టిన తర్వాత ఆ తర్వాత జీరోస్కి వాల్యూస్ ఉంటాయి. ఎన్ని జీరోస్ పెడితే అన్ని వాల్యూస్ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న పనులే కానీ ఆ పనులకు వాల్యూ వస్తుంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఆ వన్ లేకుండా ఎన్ని పనులు చేసినా కూడా వ్యర్థమే. జీవం చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. కనుక బిడలు ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఈ విషయం అర్థం చేసుకుంటూ ఉన్నారు కదా. ఇంకా మన ఆత్మ ఏ స్థితిలో ఉంది? పుట్టినప్పటి నుండి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడే మన జీవము క్రొత్తగా జన్మిస్తుంది. జన్మించగానే ఎదుగుతూ ఉండాలి, టైం టు టైం ఎదుగుతూ ఉండాలి. ఎదిగిన తర్వాత ఒకరోజు వస్తుంది, ఈ జీవమే పరలోకానికి చేరుతుంది. జీవం లేకుండా చచ్చిపోయిన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. క్రొత్తగా జన్మించటం అంటే యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించటం. అప్పటి నుండి మనం చేసే ప్రతి మంచి క్రియ కూడా దేవుని కౌంట్లోకి వస్తుంది. మనం మాట్లాడే మంచి మాట, మనం చేసే మంచి క్రియ, ప్రతిదీ కూడా ఆయన తన పుస్తకపు చుట్టలో వ్రాసుకుంటాడు. మన కన్నీటి బొట్టు కూడా కవిలలో ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇలాంటి అనుభవం ప్రతి బిడకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చచ్చిన స్థితిలో ఉండి ఎన్ని మంచి కార్యాలు చేసినా దండగే. కనుక జాగ్రత్త, క్రొత్త జన్మం అనే అనుభవాన్ని పొందండి. ప్రతి బిడ కూడా ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాతనే మన క్రిస్టియన్ లైఫ్ మొదలవుతుంది. ప్రపంచం అంతా కూడా, అందరూ కూడా, ప్రతి మనుష్యుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం సత్యం. ఇందులో ఉన్న ప్రతి మాట కూడా సత్యమైనది, జీవమైనది. జీవించే యేసులో మనం అంటుకట్టబడి ఉన్నట్టయితే మనం ఫలిస్తాము. అప్పుడు ఏం ఫ్రూట్స్ వస్తాయి మనలో నుండి? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఏమొస్తాయి? ఒకటే ఫ్రూట్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనలోకి ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు మన కొమ్మ చక్కగా ఫలిస్తుంది. ఆ ఫలాలు అందరికీ కనపడతాయి. అందరూ ఫలించే చెట్టును ఇష్టపడతారు. అప్పుడు మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఇలాంటి జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా క్రొత్త జన్మ అనే అనుభవాన్ని పొందాలి. ఇలాగ పొందాలని అనుకునే ప్రతి బిడ్డకు కూడా యేసు ప్రభు కృప నిత్యము తోడుగా ఉండనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.